జరిగింది. 12 తారీఖు రాష్ట్ర ప్రభుత్వం రాసిన లేఖల ఆధారంగా 13 తారీఖు రోజు దాడులు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసుకున్న ఎందుకో కేంద్ర నిఘా సంస్థలు కొంత వెనక ముందు ఆలోచన చేసినాయి. ఈ సందర్భంగా హైకోర్టు కొట్టేసిన కేసుల నేపథ్యంలో తిరిగి ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు చేస్తే ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తెలంగాణ సమాజం గమనిస్తుంది. ఒక సందర్భం చూసుకొని దాడి చేయాలని చెప్పి ప్రణాళికబద్ధంగా ఈరోజు నా చుట్టూత మొత్తం నా బంధువులు నాకు కావలసిన వాళ్ళందరి మీద కూడా నిఘా పెట్టి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని మా మీద కేంద్రీకృతం చేసింది. ఈరోజు ఎందుకు ప్రజలకు ఇవన్నీ తెలియజెప్తున్నామంటే చంద్రశేఖరరావు గారిని ఒక్కసారి ముఖ్యమంత్రి చేస్తే రాజకీయ ప్రత్యర్థులను సిద్ధాంతపరమైన విభేదాలను లేదా ఎన్నికల మేనిఫెస్టోలో ఆయన ఇచ్చిన హామీలను ప్రశ్నించే వాళ్లను తెలంగాణలో ప్రశ్నించే గొంతులను అణిచివేసి అక్రమ కేసుల ద్వారా జైళ్లలో పెట్టడానికి చేస్తున్న ప్రయత్నాన్ని తెలంగాణ సమాజం ముందు నేను పెట్టదలుచుకున్నా. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేస్తున్నా, రాబోయే 100 రోజులు అత్యంత కీలకం. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉన్నది. మన్న జగ్గారెడ్డి మీద పెట్టిన అక్రమ కేసు 2006-07ది. గండ్ర వెంకటరమణారెడ్డి గారి మీద పెట్టిన కేసు 2015లో వాళ్ళ తుపాకులను పోలీస్ స్టేషన్లో డిపాజిట్ చేస్తే 2018లో గన్నులు పెట్టి బెదిరించిందని అక్రమ కేసులు. నిన్న పూణ శ్రీశైలం గౌడ్ మీద SC ST అట్రాసిటీ కేసు. గ్రామీణ స్థాయిలో అందరి మీద ఇవాళ చిన్న చిన్న వాళ్ళ మీద కూడా అక్రమ కేసులు పెడుతున్నారు. దీనికి రాష్ట్ర DGP మహేందర్ రెడ్డి గారు నిజాం నవాబ్కు రజాకర్ల నాయకుడిగా కాసిం రిజ్వీ ఏ రకంగా సహకరించిండో ఈ రాష్ట్ర DGP ప్రైవేటు సైన్యానికి అధిపతిగా, చంద్రశేఖరరావు గారి క్రూరమైన సైన్యాధిపతిగా ఈ రాష్ట్ర DGP చట్టాలను ఉల్లంఘించి మా అందరి మీద అక్రమ కేసులు పెడుతున్నాడు. ఇవాళ కొంతమంది అధికారులు పాత తేదీలో రేవంత్ రెడ్డి మీద ఓటుకు నోటు కేసు మీద ఈడీ విచారణ కోసం లేఖలు రాయమంటే అధికారులు తిరస్కరిస్తే ఈ రాష్ట్ర DGP పాత తేదీల మీద లేఖలు సృష్టించి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విచారణ సంస్థలకు లేఖలు రాయడం జరిగింది. నిర్దిష్టమైన సమాచారం మా దగ్గర ఉంది. ఈ సందర్భంగా నిజాయితీపరులైన అధికారులను అభినందిస్తూనే ఏదైతే రాబోయే ఎన్నికలలో చంద్రశేఖరరావు గారికి ప్రైవేటు సైన్యంగా మారి మా మీద అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని అణిచివేసి ఎన్నికలలో చంద్రశేఖరరావు గారిని గెలిపించడానికి అధికారం పట్టం కట్టడానికి నాయకత్వం వహించిన మహేందర్ రెడ్డి గారు మీరు గుర్తు పెట్టుకోండి. చట్ట ఉల్లంఘన నియమ నిబంధనల ఉల్లంఘనతో ఏ రకంగా మీరు ప్రైవేటు సైన్యాధిపతిగా మారి చంద్రశేఖరరావు గారిని కాపాడాలనుకుంటున్నారో, ఆనాడు నిజాం నవాబుని కాపాడడానికి కాసిం రిజ్వీ ఎంత చేసినా ప్రజల తిరుగుబాటుతో సాయుధ రైతాంగ పోరాటంతో నిజాం నవాబుల పైజామాలు ఊడినాయి. కాసిం రిజ్వీ పాకిస్తాన్కు పారిపోయిండు. మహేందర్ రెడ్డి గారు మీరు గుర్తు పెట్టుకోండి నేను చెప్తున్నా. ఈరోజు మీరు అనుకుంటున్నారేమో మీ ఒంటి మీద కాకి గుడ్డలు ఉన్నాయి, మీరు DGP ఉన్నాం, ఎవరి మీద అయినా అక్రమ కేసులు పెడతాం, అణిచివేస్తాం, అవసరం అనుకుంటే జైళ్ళలో పెడతాము, లేదా నయీం ముఠా లాంటి వాళ్ళతో కలిసి ఒప్పందపు హత్యలు చేయిస్తామని ప్రతిదానికి లెక్కుంటుంది. నువ్వు ఖచ్చితంగా KCR నువ్వు ఇద్దరు రాష్ట్ర ప్రజలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీడియా మిత్రులకు కూడా చెప్తున్నా, నాకు ఏం జరిగినా నా కుటుంబ సభ్యులకు ఏం జరిగినా కల్వకుంట్ల చంద్రశేఖరరావు రాష్ట్ర DGP మహేందర్ రెడ్డి ఇంటెలిజెన్స్ DIG ప్రభాకర్ రావు ముగ్గురు కారణం. ఈ ముగ్గురికి నేను ఈ సందర్భంగా చెప్తున్నా, మీరు చేసే అరాచకాలకు మీ ఆస్తులు మీ అధికారం ఎట్లయితే మీ వారసులకు అప్పచెప్తుండ్రో మీరు చేస్తున్న అరాచకాలకు కూడా మిత్తితో సహా చెల్లిస్తాం. మీరు అనుకుంటున్నారేమో మేము పోతాం, మేము పోతే మమ్మల్ని చేస్తాడని మీ ఆస్తులు మీ అధికారం మీ వారసులకు ఎట్లా అప్పచెప్పిండ్రో లెక్క బరాబర్ మిత్తితోనే అప్పచెప్తాం. మీరు అనుకుంటున్నారేమో రేవంత్ రెడ్డిని ED కేసులో ఇరికించి ఈ ఎన్నికలలో ప్రచారం చేయకుండా
ఇవాళో రేపో రేవంత్ రెడ్డిని కేంద్ర కాంగ్రెస్ పార్టీ ఏదైనా బాధ్యతను అప్పచెప్తే రాష్ట్రం నలుమూలల్లో పర్యటిస్తే తమకు రాజకీయంగా జరగబోయే నష్టాన్ని అక్రమ కేసుల ద్వారా మీరు నిర్మూలించాలి మమ్మల్ని అని ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. ఇవాళ కేసీఆర్ తెలంగాణ ప్రజల్ని కానీ తెలంగాణలో ఉండే ఈ వ్యవస్థల్ని కానీ నమ్ముతలేడు. నరేంద్ర మోడీ గారిని అదేవిధంగా ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ను సిబిఐని నమ్ముకుంటున్నాడు. వీళ్ళు అడిగిన ఇచ్చిన మాట అమలు జరగకపోవడంతో నిన్నగాక మొన్న అమిత్ షా హైదరాబాద్కు వచ్చినప్పుడు కేసీఆర్ గారి నమ్మకమైన మనుషులు అమిత్ షా గారిని కలిసి ఇంకా మీరు రేవంత్ రెడ్డి గారిని అరెస్టు చేయలేదు, మాకు రాజకీయంగా ఇబ్బంది అవుతుంది, సోమవారం సాయంత్రము మంగళవారం పొద్దున్న కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డికి రేపు జరగబోయే ఎన్నికలలో క్రియాశీలక పాత్ర పోషించే విధంగా పదవి ఇవ్వబోతున్నారు. ఒక్కసారి మీరు పదవి కేంద్ర కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తే ఇక చర్యలు తీసుకుంటే రాష్ట్రం మొత్తం దీని మీద ప్రభావం ఉంటుంది. కాబట్టి తక్షణ మీరు రేవంత్ రెడ్డి గారిని ఈడీ ద్వారా అరెస్టు చేయించండి అని అమిత్ షా గారిని మొన్న రాత్రి కేసీఆర్ మనుషులు కలవడంతో అమిత్ షా గారు కూడా భరోసా ఇచ్చిండ్రు. తక్షణమే కేంద్ర నిఘా సంస్థల చేత రేవంత్ రెడ్డి గారి మీద దాడులు జరుగుతాయి. మీరు నిశ్చింతగా ఉండండి, మీరు ఎన్నికల ప్రక్రియలో ఎన్నికల ఏర్పాట్లు మీరు చేసుకోండి. రేవంత్ రెడ్డి కేసు చంద్రబాబు నాయుడు కేసు మాకు వదిలేయండి, మేము చూసుకుంటామని ఆ హామీ ఇవ్వడం జరిగింది. మీరు అడగొచ్చు మీ దగ్గర ఆధారాలు ఉన్నాయా అని. నిర్దిష్టమైన కొంత సమాచారం ఖచ్చితంగా అధికారులలో ఈరోజు ఒక విభజన వచ్చింది. ఈ రాష్ట్ర అధికార యంత్రాంగంలో చట్టపరంగా పోలీసు విధులు నిర్వహించే వాళ్ళు ఒక వర్గమైతే కేసీఆర్ ప్రైవేట్ సైన్యంగా మారి కేసీఆర్ పదవిని కేసీఆర్ గడిని కాపాడడానికి ఇంకొక వర్గం తయారైంది. ఆ వర్గానికి రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి గారు బాధ్యత వహిస్తున్నారు. మహేందర్ రెడ్డి గారే ఈరోజు కేసీఆర్ ప్రైవేట్ సైన్యాధిపతిగా మా మీద కక్షా సాధింపు చర్యలకు పాల్పడడానికి ఆనాడు ఓటుకు నోటు కేసు నుంచి మొదలు పెడితే ఈనాడు ఈడీని విచారణ పేరు మీద రాష్ట్ర సంస్థల వల్ల ఇంకేం చేయలేకపోయినాం. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలను మోడీ గారు కేసీఆర్ గారు ఒప్పందంలో భాగంగా ఇవాళ మా మీద ప్రయోగం చేయబోతున్నాడు. ఇవాళ రేపో ఎల్లుండో కాంగ్రెస్ పార్టీ ప్రకటన కంటే ముందే మా మీద దాడులు చేయడానికి అన్ని రకాల సంస్థల్ని అప్రమత్తం చేసిండ్రు. మా ఇండ్ల చుట్టూత, మా మిత్రుల ఇండ్ల చుట్టూత, మా బంధువుల ఇండ్ల చుట్టూత మఫ్తీ పోలీసులు మోహరించి ఉన్నారు. మేము నేరగాళ్ళం కాదు, ఆర్థిక నేరగాళ్ళం కాదు, మీలాగా దోసుకున్న వాళ్ళం కాదు, ఏడికి పారిపోయేటోళ్ళం కాదు. క్షేత్రంలో ఉంటా, తెలంగాణ నలుమూలలో పర్యటిస్తా. నువ్వు ఒకవేళ పెట్టొచ్చు చెర్లపల్లిల, ఆనాడు 32 రోజులుండి వచ్చిన చెర్లపల్లిల, నువ్వు అంటున్నావు కదా చిప్పకూడు తినిపించినా అని. నిజంగానే చిప్పకూడు తిన్నా, చిప్పకూడు తిన్న విశ్వాసంతో చెప్తున్న బిడ్డ. ఊడుతాయి పైజామలు, నవాబులకు ఎట్లయితే పైజామలు ఊడగొట్టినో తెలంగాణలో, కేసీఆర్కు సహకరించిన వాళ్ళ పైజామాలు ఊడుతాయి. చట్ట పరిధిలో మీ ప్రవర్తన ఉండాలి. చట్టాన్ని ఉల్లంఘించి కేసీఆర్ ఏం కోరుకుంటే ఆ రకంగా సహకరించే మహేందర్ రెడ్డి ప్రభాకర్ రావు గారు మీరిద్దరు మూల్యం చెల్లించక తప్పదు. ఖచ్చితంగా మీరు చేస్తున్న అక్రమాలకు లెక్క చెప్పక తప్పదు. కాంగ్రెస్ శ్రేణులు కూడా అప్రమత్తంగా ఉండండి. మన కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఒక్కొక్కరిని ఇవాళ మనం కూడా చెకారెడ్డి మీద కేసు పెట్టింది కాబట్టి నాకంత మిత్రుడు కాదు కాబట్టి ఆయన వర్గం చూసుకుంటుంది. గండ్ర వెంకటరామనారెడ్డి మీద కేసు పెట్టారు కాబట్టి ఈయన నా గ్రూపు కాదు కాబట్టి ఇంకో గ్రూప్ చూసుకుంటుంది. కూన శ్రీశైలం గౌడ్ మీద కేసు పెడితే అది మనకు సంబంధం లేదు కదా అని, రేపు ఇంకొకరి మీద పెట్టి ఇలా చూసుకుంటూ పోతే చివరికి ఉన్న వాళ్ళని అందరినీ తింటారు. కాబట్టి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, తెలంగాణలో ఉన్న పౌర సమాజం కూడా, సివిల్ లిబర్టీస్ కోసం కూడా ఇక్కడ ప్రజల యొక్క హక్కులను కాపాడే ప్రతి ఒక్కరు ఆలోచన చేయండి. కేవలం కేసీఆర్ మోడీ గారు ఈడీని ఇన్కమ్ ట్యాక్స్ను సిబిఐని నమ్ముకొని ప్రజల్ని అవమానించే విధంగా అక్రమ కేసులు పెట్టి ఎన్నికలలో నెగ్గాలని చూస్తున్నారు. ఏది ఏమైనా ఎలాంటి పరిస్థితులు ఉత్పన్నమైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నాం.
నువ్వు ఎన్ని అక్రమ కేసులు పెట్టినా కేసీఆర్ గుర్తుపెట్టుకో, అయిపోయిన కేసులో ఈడీని పంపించిన కొత్త తప్పుడు కేసులు మీ బంధువైన రామారావు చేత కోర్టులో ఏపించిన జూబ్లీ హిల్స్లో 2001లో ముగిసిపోయిన కేసును తిరగదోడిన ఏమైనా నువ్వు చెయ్యి, ఒక్కటి కాదు 100 పెట్టుకో అక్రమ కేసులు, నిన్ను వదిలేది లేదు. నువ్వు అనుకుంటుండొచ్చు ఈ కేసులకు భయపడి నీకు లొంగుతమేమో అని, ఇవాళ నన్ను ఒక రకంగా చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్కు సహకరిస్తున్నాను ఇంకో రకంగా మీరు వేధింపులకు పాల్పడాలని చూస్తున్నారు. ఆ పక్కన కానీ ఈ పక్కన కానీ కర్ణాటకలో కానీ మహారాష్ట్రలో కానీ గుజరాత్లో ఉన్న తెలుగు ప్రజలు అందరూ కూడా నిశితంగా గమనిస్తున్నారు. నరేంద్ర మోడీ గారు కేసీఆర్ గారు ఎలాంటి కుట్రల కుతంత్రాలతో అక్రమ కేసులు పెట్టి ప్రత్యర్థి రాజకీయ పార్టీల యొక్క నాయకుల మీద ఎలా వేధింపులకు పాల్పడుతున్నారు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గ్రామాలలో ఏ రకంగా టీఆర్ఎస్ వాళ్ళు వేధించక తింటున్నారో అందరూ గమనిస్తున్నారు. లెక్క చెప్పక తప్పదు అని చెప్పి కేసీఆర్ గారికి మహేందర్ రెడ్డి గారికి హెచ్చరిక జారీ చేస్తున్నా. ఉండొచ్చు రఘు కూడా ఉండొచ్చు, ఇతరులు కూడా ఉండొచ్చు, ఎవరి స్థాయిలో వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళ మీద కేసులు పెట్టారు. జగ్గారెడ్డి పోటీ కాబట్టి జగ్గారెడ్డి జైలుకు పంపించారు, గండ్ర వెంకటరామారెడ్డి పోటీ కాబట్టి ఆయన జైలుకు పంపించారు. నిన్నగాక మన నాయన నరసింహారెడ్డి చెప్పిండు మేము అనుకుంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని కూడా తీసి లోపలేస్తామని. అంటే సమయం సందర్భం వచ్చినప్పుడల్లా క్రియాశీలకంగా ఇతర పార్టీలలో ఉన్న వాళ్ళు మమ్మల్ని పర్వాలేదు, రాజకీయ పార్టీలను చుక్క రామయ్యను వరవర రావును హరగోపాల్ను కూడా బరబరా ఈడ్చుకొని పోయి జైల్లో పెడుతున్నారు. ఇప్పటి వరకు ఎవరైనా చుక్కారామయ్య మీద చేయేసిందా? సమైక్య పాలనలో కూడా చుక్కారామయ్య గారి మీద పోలీసులు చేయబడలే, హరగోపాల్ గారిని ఈడ్చుకొని పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల హక్కుల కోసం పోరాటం చేస్తున్న ప్రతి ఒక్కరిని విమలక్క ఆఫీస్ మీద దాడి చేసి ఏ తెలంగాణ కోసం సాహిత్యాన్ని రాసిందో ఆ సాహిత్యం విప్లవ సాహిత్యం అని చెప్పి విమలక్క ఆఫీస్ మీద దాడులు చేయకుండా చేయడమే కాకుండా తాళాలేసి విమలక్కను ఆమె అనుచరులను కూడా వేధింపులకు గురి చేసిండ్రు. ఇవాళ తెలంగాణ సమాజంలో కేసీఆర్ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా ఎవరు గళం విప్పితే చివరికి పాటలు వాడే ఏపూరి సోమన్నను కూడా గొలుసులేసి కట్టి పోలీస్ స్టేషన్ల నిర్బంధించడం జరిగింది. నల్గొండలో మున్సిపల్ చైర్పర్సన్ నడి రోడ్డు మీద బండరాలతో మోదీ చంపిండ్రు, 3 రోజులకు బెయిల్ ఇచ్చిండ్రు. అంటే ఈరోజు రాష్ట్రంలో లొంగితే సరే లొంగకపోతే అడ్డు తొలగించుకోవడమే అంతమొందించడమే అనే ఒక విధానాన్ని చంద్రశేఖరరావు గారు ఎన్నుకున్నారు. మీరు మొత్తం లెక్క తీయండి, ఇసుక దందాకు అడ్డం వచ్చిన నేరెళ్ళ దళితులను లారీలు తొక్కించడమే కాకుండా కరెంటు షాకులు పెట్టి సంసారానికి పనికిరాకుండా కొట్టి జైల్లో పాలు చేసిండ్రు. గిట్టుబాటు ధర అడిగిన ఖమ్మం జిల్లాలో గిరిజన రైతుల్ని బేడీలేసి బజార్లో నడిపించారు. ఒక్క రేవంత్ రెడ్డి మీద దాడి గురించి చెప్పట్లే నేను, జగ్గారెడ్డి కావచ్చు, గండ్ర వెంకటరమణారెడ్డి కావచ్చు, శ్రీశైలం గౌడ్ కావచ్చు, నేరెళ్ళ దళితులు కావచ్చు, ఖమ్మంలో గిరిజన బిడ్డలు కావచ్చు, ఉస్మానియా యూనివర్సిటీలో నిరుద్యోగ యువత కావచ్చు, ఈ తెలంగాణలో ప్రభుత్వ తప్పిదాల పట్ల గలం విప్పిన ప్రతి ఒక్కరిని మమ్మల్ని కాదు, ముఖ్యమంత్రి గారు వరంగల్ పర్యటన సందర్భంగా పాత్రికేయ మిత్రులు మాకు ఇస్తున్న ఇండ్ల స్థలాలు ఏమైనాయి, ఆరోగ్య భద్రత కార్డ్ ఏమైందని అడిగారు. 100 మీటర్ల గోతి తీసి పాతి పెడతా అన్నాడు పాత్రికేయ మిత్రుల్ని కూడా. అంటే ఈరోజు చంద్రశేఖరరావు గారు బెదిరింపులకు పాల్పడి చివరి దశలో నిజాం నవాబు ఏ విధంగా అయితే రజాకర్లను మోహరించి అణిచివేసి అకృత్యాలకు పాల్పడి తన రాజ్యాన్ని నిలబెట్టుకోవాలనుకున్నాడో చంద్రశేఖరరావు గారు కూడా ఈరోజు కాసిం రిజ్వీ లాగానే ప్రవర్తిస్తున్నాడు, భారీ మూల్యం చెల్లించక తప్పదని చెప్పి కాంగ్రెస్ పార్టీ సందర్భంగా తెలియజేస్తుంది. ఖచ్చితమైన ఆదేశాలు ఇచ్చిండ్రు, మోడీ గారు ఆఫీస్ నుంచి కూడా ఆదేశాలు వచ్చినాయి. అధికారులు కొంతమంది చట్టాన్ని నియమ నిబంధనలు పాటించే వాళ్ళు వెనక ముందు చేస్తున్నారు. ఒకసారి ఒక కేసులో విచారణ అయ్యి 3.5 సంవత్సరాలు అరెస్టు చేసి జైలు పోయి బెయిల్ వచ్చి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ అదే కేసులో 2వసారి అరెస్టు చేస్తే చట్టం ఒప్పుకోదు, చీవాట్లు తినాల్సి వస్తుంది. ఒకవేళ మీరు ఆదేశిస్తే మేము వెళ్ళి మొత్తం సోదాలు చేస్తాం, కానీ అరెస్టు చేయడానికి చట్టంలో చాలా పరిమితులు ఉన్నాయి. ఆ కేసులో ఆనాడే అరెస్టులు జరిగినాయి,
విచారణ జరిగింది. హైకోర్టులో చార్జ్షీట్లు ఫైల్ చేసినాం. హైకోర్టులో కేసు 2 సార్లు కొట్టివేయబడింది. కొట్టివేయబడ్డ కేసును మళ్ళొక్కసారి తిరగదోడి అరెస్టులు చేయాలంటే నియమ నిబంధనలు ఒప్పుకోవు. మీకు ఒకవేళ ప్రచారం కావాలంటే మేము సోదాలు చేస్తాం, ఈడీ తరపున వెళ్ళి నోటీసులు ఇస్తాం, ఆఫీసులకు పిలుస్తాం. అరెస్టు చేయాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి ఉందని చెప్పి అందులో ఉన్న కొద్దిమంది అధికారులు తిరస్కరించడం వల్ల పోలీస్ డిపార్ట్మెంట్లో కొంతమంది అధికారులు ఇంత అన్యాయంగా మహేందర్ రెడ్డి గారు ప్రవర్తిస్తుంటే చూడలేక ఉప్పందించి ఈ పరిస్థితులను అన్నిటిని కూడా తెలంగాణ సమాజానికి చెప్పడానికి అవకాశం కల్పించారు. ఇవాళ ప్రభాకర్ రావు గారు, మహేందర్ రెడ్డి గారు, డిఐజీ ఇంటెలిజెన్స్ డిఐజీ నవీన్ చంద్ అని ఐజీ ఉన్నాడు, కానీ ఆయన నామ మాత్రమే అయిపోయిండు. ఆయన ఇంటి నుంచి టిఫిన్ డబ్బా తెచ్చుకుంటుండు, రూమ్లో కూర్చొని తింటుండు, హోంగార్డ్కి అడిగించి పనిలో పెడితే ఇంటికి పోతుండు. నవీన్ చంద్ గారిని కూడా విశ్వాసంలోకి తీసుకోవడం లేదు ఈ ప్రభుత్వము. నల్గొండ జిల్లా ఎస్పీగా ఉన్నప్పుడు ప్రభాకర్ రావు గారు తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని పెట్రోల్ పోసి తగలబెట్టించిన తర్వాత అతని మీద నమ్మకం విశ్వాసం కుదిరి తన సామాజిక వర్గానికి సంబంధించిన ప్రభాకర్ రావు గారిని తీసుకొచ్చి ఇంటెలిజెన్స్ డిఐజీగా నియమించి మొత్తం టెలిఫోన్ ట్యాపింగ్ల కోసం 10 ఏళ్ల క్రితం రిటైర్ అయిపోయిన నర్సింగరావును తీసుకొచ్చి అక్కడ నియమించి పొలిటికల్ ఇంటెలిజెన్స్లో కిషన్ రావును నియమించి టాస్క్ ఫోర్స్కు రాధాకిషన్రావు గారిని నియమించి ఈరోజు రాజకీయ ప్రత్యర్థుల మీద కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుండు. మా మిత్రులు అనుకుంటుండొచ్చు సోదరుడు విజయరామారావు గారు పక్కనే ఉన్నాడని. ప్రతి దాంట్లో మంచోళ్ళు ఉంటారు, షెడ్యూళ్ళు ఉంటారు, 100కి 100% ఎక్కడ ఒక తీరుగా ఉండరు. మొదటి నుంచి ఆయన టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా పోరాటం చేసిన వాడు. మీరు ఎవరు పాత్రికే మిత్రులు అటు ఇటు చూడాల్సిన అవసరం లేదని తెలియజేస్తున్నాం. మీరు అలా అనుకుంటున్నారు. ఆ కేసుల మీద మేమందరం కలిసి పోరాటం చేయబట్టి అర్ధరాత్రి పూట బీసీసీ అధ్యక్షులు, నేను, షబ్బీర్ అలీ గారు, ఇతర సీనియర్ నాయకులు అర్ధరాత్రి పూట డిఐజీ ఇంటికి పోయి, డీజీపీ ఇంటికి పోయి తీవ్ర నిరసన తెలిపి అక్కడి నుంచి టాస్క్ ఫోర్స్ ఆఫీస్కి వెళ్ళి ఖచ్చితంగా జగ్గారెడ్డి గారిని పరామర్శించి కేసుల కోసం న్యాయవాదులను, మా లీగల్ సెల్ అధ్యక్షుడిని, బార్ కౌన్సిల్ ప్రెసిడెంట్ను దామోదర్ రెడ్డి గారిని నియమించి అన్ని రకాల చర్యలు కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. కాబట్టి మీరు అట్లాంటివి చిలువలు పలువలు దాంట్లో కోడిగుడ్డు మీద ఈకలు తీయాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ. ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో స్పష్టంగా చెప్పింది. వేముల వీరేశము ప్రణయ్ని పిలిచి 10 సార్లు బెదిరించిండు, సంపుతా అన్నాడు. సంపడంలో వేముల వీరేశమే ఒప్పందం హత్యలు చేస్తుంటాడని ఆ అమ్మాయి చెప్పింది. సో బాధితురాలే పూర్తి స్థాయిలో ఫిర్యాదు చేసిన తర్వాత దాని మీద విచారణ చేపట్టకుండా ప్రభుత్వం కేసును తప్పుదోవ పట్టించడానికి ఇంకెవరికో రుద్దాలనే ప్రయత్నం చేస్తుండ్రు. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో రేపు మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.